హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు ఫేస్ క్యామ్ పెట్టి చేయాల్సిన అవసరం ఏముందంటే, నా బైక్ అనేది చిన్న ఇష్యూ వచ్చిందనమాట. సో అందుకే రైడింగ్ చేస్తూ మాట్లాడలేకపోతున్నా. సో వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ వచ్చి నాయిస్ అంతా మీరు వదిలేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, NS 200 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిన్నంత డేట్ నిన్న ఈఎంఐ డీటెయిల్స్ అయితే నాకు ఇచ్చారు. ఆన్ రోడ్ ప్రైజెస్, ఈఎంఐ డీటెయిల్స్ అన్నీ కొనుక్కోమని చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, బ్రో ఈఎంఐ డీటెయిల్స్ కొనుక్కో అని. సో నేనైతే ఏంటి, మనం NS 200 ఉండదు కదా వైట్ కలర్, దానికి ఈఎంఐ డీటెయిల్స్ అయితే వేయించాం. ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నీ కంప్లీట్గా 80K నుండి ఇంత 1,01.8K వరకు నేనైతే వేయించాను అన్నమాట ఈఎంఐ డీటెయిల్స్. వాళ్ళు అయితే వేసి నాకు నిన్న అయితే అప్డేట్ ఇచ్చారు నిన్నటికున్న రేట్కి. సో అయితే మనం ఇప్పుడైతే అది మాట్లాడుకుందాం. సో నేనైతే బుక్ అది ఈ బుక్లో అంతా రాసుకున్నాను అనమాట. వాళ్ళు అయించి వాట్సాప్లో పంపించారు, వాట్సాప్లో పంపించింది. నేను మళ్ళీ వైట్లో పెడితే చిన్న ఇష్యూస్ వస్తాయి అనమాట మళ్ళా. సో ఇంకా నా ఛానల్ ఏమైంది ఏంటి అనేది మీకైతే ఇంకా డౌట్ ఉంది, అదైతే క్లియర్ అవ్వలేదు ఇంకా. సో ప్రజెంట్ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, ప్రజెంట్ అయితే కంచర్పల్లి బడ్జెట్ షోరూంలో ఈ రేట్స్ ఉన్నాయన్నమాట. 23rd కాదు, సారీ 29th వీళ్ళైతే ఇచ్చారు నాకు ఈ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ ఏట్ ఉన్నాయంటే, ప్రజెంట్ మినిమం డీపీ 1 ల్యాక్, 1.5 ల్యాక్, 1.8 ల్యాక్ వరకు నేనైతే వేయించాను. ఇది ఈ నెంబర్ వచ్చేసరికి సర్వీస్ సెంటర్ అనమాట, సర్వీస్ సెంటర్ కాదు సారీ షోరూమ్ నెంబర్ అనమాట. ఇది ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసరికి వైట్ కలర్ NS 200 అయితే ప్రజెంట్ 1,87,882 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే. మినిమం డీపీ అయితే 80K కట్టాలి, కంపల్సరీ 80K కట్టాలి. 50K అరేంజ్ చేస్తే అవ్వదు, 80K కట్టినా మనకి గైస్ లాసే. ఎందుకంటే మనం ఇంత ఈఎంఐస్ అంటే మనం పే చేయలేము, కొందరు ఉంటారు పే చేసినప్పుడు పర్లేదు. అది మినిమం 9% అనమాట మనకి సిబిల్ స్కోర్ అంతా ఓకే అంటే. ఇంకా సిబిల్ స్కోర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే నాకు తెలిసి 20K డౌన్ పేమెంట్, 20K గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే. నేనైతే మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ కాబట్టి వీటి కోసం చెప్తున్నా. ప్రజెంట్ అయితే 80K కట్టిన తర్వాత 18 మంత్స్కి అయితే 6,782 రూపీస్ అయితే పడుతుంది. 24 మంత్స్కి వచ్చేసరికి 5,307 రూపీస్ అయితే పడుతుంది. అదేంటి 80K కట్టినప్పుడు అనమాట. 1 ల్యాక్ కడితే ఎలా ఉంటుంది తెలుసా, 12 మంత్స్కి ఎంత 7,897 రూపీస్ అనమాట. అలాగే 1.5 మంత్స్కి ఏమించో 5,504 రూపీస్ పడుతుంది. 24 మంత్స్కి వచ్చేసరికి అంటే 2 ఇయర్స్ అనమాట 4,307 రూపీస్ పడుతుంది 1 ల్యాక్ కడితే. సో 1.5 ల్యాక్ కడితే మాత్రం 12 మంత్స్కి 3,113 రూపీస్ అయితే పడుతుంది 12 మంత్స్కి. 18 మంత్స్ వచ్చేసరికి 2,309 రూపీస్ అయితే పడుతుంది మనకైతే. ఇదైతే చాలా బెటర్, 1.5 కట్టుకుంటే మీరు అనుకున్న 1 ల్యాక్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది. 24 మంత్స్కి వచ్చేసరికి 1,305 రూపీస్ అయితే పడుతుంది. నేను అనుకున్నా NS ఇంత రీజనబుల్, చాలా రీజనబుల్. అదే డ్యూకి వచ్చేసరికి 1.5 కట్టినా ఇంకా ఇక్కడ 12 మంత్స్కి మినిమం 8K ఎంత ఉంటుంది టాప్లోనే. సో 1.8 ల్యాక్ వస్తారు మరీ తక్కువ అనమాట. ఇంకా ఇంకా దాంతో నేను ఈఎంఐ తీసుకుని తీసుకోపోయినా బెటరే, కాకపోతే నేను రాయిపించా చూడండి ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తున్నా కదా. అంత తీసుకున్న తీసుకోకపోయినా వేస్టే, కాకపోతే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా, 5K అంటే డిఫరెన్స్. ఇంకోటి అడుగుతున్నారు కదా ఏంటంటే, యాక్చువల్లీ అది లేకపోతే ఒక 5K అటు ఇటు ఉండదు అంతే, ఎక్కువేం లేదు. అంటే ఇప్పుడు ఇది ఎంత మెయిన్ అయితే ఇది ఎక్కువ హై రేట్ అనమాట. వైట్ కలర్ వచ్చేసరికి 1.87 పడింది, అది హై ఉంది. అంటే ఇది కూడా డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ABS ఛానల్ అనమాట. మన బజాజ్ సర్వీస్ ది, బజాజ్ షోరూమ్ది సర్వీస్ సెంటర్ది ఒకటే నెంబర్ అనమాట. సర్వీస్ షోరూమ్ది వచ్చేసరికి 27 వస్తుంది, సర్వీస్ సెంటర్ వచ్చేసరికి 29 వస్తుంది అనమాట. రెండు ఒకటే పక్క పక్కన ఉంటుంది. కాకపోతే గైస్ నా బండి ఏం ప్రాబ్లం వచ్చింది అన్నాను కదా, సో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అనమాట కంపల్సరీ. ఏంటి అసలు ఏమైంది రీజన్, ఛానల్ ఏమైంది, అవన్నీ కంప్లీట్గా ఛానల్ కంప్లీట్ అంటే కంప్లీట్ రివ్యూ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను అయితే వీడియో చేస్తాను. చేయకుండా అయితే ఒకవేళ ఛానల్ రివ్యూ అవ్వకపోయినా సరే నేనైతే వైటీ వదలను, వైటీ చేస్తాను కంపల్సరీ. కాకపోతే మీ నుండి సపోర్ట్ వస్తుంటే ఇంకా బెటర్గా నెక్స్ట్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దామని చూస్తున్నా.
ఈ ఛానల్ ఇంకా సస్పెన్స్ లో ఉంది. ఆగస్ట్ 25th కి ఏదైనా తెలుస్తుంది అనమాట. ఆగస్ట్ 25th తర్వాత ఏమవుతుందో ఏంటో కూడా తెలియదు. అంటే అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ అనమాట. సెప్టెంబర్ ఒకవేళ ఛానల్ అంతా ఓకే అనుకుంటే రైడ్ ఉంది, ఇంపార్టెంట్ రైడ్ అనమాట. చాలా ఇప్పుడు అది నాకు తెలిసి 1.5 ఇయర్ నుండి అనుకుంటున్నాను. సో అవుతుంది అనుకుంటా. సో వీడియో అంతుంది కానీ ఓకే గైస్, ఈ ఎవరైనా NS200 పర్చేస్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ మీద ఎంక్వైరీకి అయినా దేనికైనా సరే పైన స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దాని నుండి చేయండి. వాళ్ళు అయితే వినోదన కానీ చెప్తారనమాట. నేను ఆల్రెడీ సర్వీస్ది వీడియో అయితే చేశాను కదా, బాగానే చేస్తా సర్వీసింగ్ అయితే. కానీ ఇప్పుడు ఆ సర్వీసింగ్ దగ్గర నాకు ప్రాబ్లం వచ్చింది బైక్ది, అదే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్.